హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేనైతే నా రాయలసీమ నాటుకోడి పులుసు అయితే చేస్తున్నానండి. దానికి కావాల్సినది కేజీ చికెన్, కీర, ఎర్రగడ్డ, కొత్తిమీర, ఎర్రగడ్డ, అల్లం, మిరియాలు, చెక్క, లవంగం, ఒక టమోటా, కారము, ధనియాల పొడి. నేను మసాలాకి పసుపు పొడి వేయండి. చికెన్ వేయించుకునేటప్పుడు వేసుకుంటా. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడాక ఆవాలు వేసుకొని, అలాగే సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డతో పాటు తెల్లగడ్డ కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత బాగా కడిగిన చికెన్ని వేసి, అలాగే పసుపు ఉప్పు వేసి బాగా వేయించుకోవాలండి. బాగా వేపుకోవాలి. ముక్కలు బాగా గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలండి. వేపుకున్న దాంట్లోకి మసాలా వేసుకొని, మసాలా కూడా బాగా వేగాలి. బాగా ముక్కలకి బాగా పట్టేదాకా వేయించాలి. వేయించిన తర్వాత ఆ నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్లు వసచ్చాలండి. అంతేనండి, రాయలసీమ నాటుకోడి పులుసు రెడీ. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.